హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా వీక్షిస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఐటీ సెక్టార్స్ మరియు ఇతర సెక్టార్లకు చెందిన జాబ్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం క్యాప్జెమిని ప్రొవైడ్ చేసేటువంటి అడాప్ట్ ట్రైనింగ్కు సంబంధించిన ప్రాసెస్ను చూద్దాం ఫ్రెండ్స్. అడాప్ట్ ట్రైనింగ్కు సంబంధించి చాలామందికి డౌట్స్ అనేవి ఉన్నాయండి. వాట్ ఈజ్ అడాప్ట్ ఇన్ క్యాప్జెమిని? ఈజ్ ఇట్ యూస్ఫుల్? ఈజ్ అడాప్ట్ బిఫోర్ జాయినింగ్? వాట్ అబౌట్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2? వాట్ ఈజ్ అడాప్ట్ ప్రోగ్రామ్? అడాప్ట్ యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే కనుక యాక్సిలరేటెడ్ డిజిటల్ ఎయిడ్ ఫర్ ప్రీ ఆన్బోర్డింగ్ టాలెంట్. అడాప్ట్ ప్రోగ్రామ్ ఈజ్ బేసికల్లీ ఏ ప్రీ జాయినింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బై క్యాప్జెమిని. ఎవరికైతే క్యాప్జెమిని లెటర్ ఆఫ్ ఇంటెంట్ సెండ్ చేసిందో వాళ్లకు అడాప్ట్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అడాప్ట్ అనేది ప్రీ జాయినింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మనకు క్యాప్జెమిని బిఫోర్ జాయినింగ్ ముందే ఈ అడాప్ట్ ప్రోగ్రామ్ను ఇస్తుంది. అడాప్ట్ ట్రైనింగ్లో మనకు 2 స్టేజెస్ అనేవి ఉంటాయండి. స్టేజ్ 1 స్టేజ్ 2, దాన్ని మనం M1 M2 అని అంటుంటారు. మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 అని కూడా. స్టేజ్ 1 డ్యూరేషన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 మంత్స్ వరకు మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ స్టేజ్ 1లో మనకు ఫౌండేషనల్ కోర్సెస్, బేసిక్ కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఊప్స్ కానీ, డేటా స్ట్రక్చర్స్ కానీ, ఇటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ మీద మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 2 ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 మంత్స్ వరకు మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇందులో మనకు స్పెషల్ స్కిల్స్ మీద ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అడాప్ట్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు వీక్లీ టెస్ట్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఇందులో మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. కానీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్టేజ్ 1, అంటే 1.5 నుంచి 2 మంత్స్ తర్వాత, మీ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు M1 టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో మాత్రం మీరు ఖచ్చితంగా 60%, 50%, 60% ఇలా స్కోర్ అనేది చేయాల్సి వస్తుంది. బోత్ M1 అండ్ M2 టెస్ట్ను మీరు క్లియర్ చేసిన తర్వాతే మీకు ఆఫర్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం అడాప్ట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ను చూద్దామండి. హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అడాప్ట్ ప్రోగ్రామ్? ఆన్సర్: ఆల్ క్యాండిడేట్స్ హూ రిసీవ్డ్ LOI ఫ్రమ్ క్యాప్జెమిని ఆర్ ఎలిజిబుల్. ఎవరికైతే LOI వచ్చిందో వాళ్ళు అడాప్ట్ ప్రోగ్రామ్కు ఎలిజిబుల్ అండి. అది కూడా ఓన్లీ ఆన్ క్యాంపస్ వారికి మాత్రమే, ఆఫ్ క్యాంపస్ అనేది ఆప్షనల్. అడాప్ట్ ట్రైనింగ్ అనేది ఆఫ్ క్యాంపస్ వారికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. అది క్యాప్జెమిని డిసైడ్ చేస్తుంది. మనం అడాప్ట్ ట్రైనింగ్కు అప్లై చేసుకోలేము, ఎందుకంటే అడాప్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను క్యాప్జెమిని మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఈజ్ అడాప్ట్ ప్రోగ్రామ్ యూస్ఫుల్? ఆన్సర్: ఎస్, అడాప్ట్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఈజ్ అడాప్ట్ ప్రోగ్రామ్ పెయిడ్? ఆన్సర్: నో, అడాప్ట్ ప్రోగ్రామ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ క్యాప్జెమినీస్ ఎంప్లాయీస్. ఇఫ్ వీ ఫెయిల్ ఇన్ అడాప్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్? మీరు అడాప్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో M1 M2 టెస్ట్లను ఫెయిల్ అయినట్లయితే కనుక మీకు ఆఫర్ లెటర్ రావడంలో లేట్ అవుతుంది.